ఏపీ ప్రభుత్వం ఇసుక పారదర్శకంగా అందించాలని చెబుతున్నా చేతల విషయంలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక రీచ్ దీనికి నిదర్శనం. ఇక్కడ అంతా స్థానికులదే హవా నడుస్తోంది. దూర ప్రాంతాల నుంచి ఇసుక కోసం వచ్చిన లారీల్లోకి ఇసుక పోయనివ్వడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ ప్రాంతం వారికే ఇసుక ఇస్తామని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది మాఫియాగా ఏర్పడి తమకు ఇసుక దొరకకుండా చేస్తున్నారని వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే తమపై దాడులు కూడా చేస్తున్నారని వాపోతున్నారు. రోజుల తరబడి లారీలను ఇసుక కోసం క్యూ లైన్లలో నిలుపుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం కానీ ఇసుక రీచ్ నిర్వాహకులు కానీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇసుక ర్యాంపు వరకు వెళ్లే మార్గం మొత్తం బురదమయంగా మారినా పట్టించుకునే వారే లేకపోవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని కోరుతున్నారు. మాది ఎదురండి. నేను ఆదివారం పొద్దున్న 9 వచ్చానండి. పొద్దున్న 9 వస్తే లోకల్ వాళ్ళు మాకు ఇవ్వట్లేదండి. అంటే ఈ రోజుకి ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 3 రోజులండి. ఈరోజు 3 రోజులండి వాళ్ళు. 3 రోజు మా వాటర్లు ఏమో ఇంకా ఉన్నారండి. సొంత వాటర్లు ఏమన్నా వాటర్ ఆటే రోజు ఇచ్చి మళ్ళీ ఆపుతున్నారండి. కనీసం ర్యాంప్ పోయి పట్టించుకోవట్లేదండి. కనీసం సీరియల్ లేదు, ఏమీ లేదండి. అంటే మీకు ఇవ్వట్లేదు ఇసుక? నాకు ఇవ్వట్లేదండి. నేను కనీసం 3 రోజులు వచ్చి కావాలంటే సాక్ష్యం ముందుస్తున్నారండి. చెప్పండి ఏంటి? మీ లోకల్ కాదండి, ఎదురు మీ లోకల్ కాదు, మాది లోకల్. మా బళ్ళు పెట్టిన తర్వాత మీ బళ్ళు పెట్టాల్సిందే అని చెప్పేసి నేను మొన్న నిన్న ఒక అతను కార్ ఇక్కడ వేసి అక్కడ వచ్చి ఆపి మా బళ్ళు పెట్టలేదండి. మళ్ళీ ఎదటి నుంచి వచ్చి బండి ఇక్కడ పెడితే మళ్ళీ వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే లోనకి వెళ్ళలేదండి. మళ్ళీ వెనకాల ట్రాఫిక్ జామ్ చెప్పి మళ్ళీ మొత్తం అన్ని తిరిగి నేను మొత్తం 4 రౌండ్లు వేసానండి. అదే ఆ వెనకాల ఊరికి 4 రౌండ్ వేసాను నేను. ఇవాళ మళ్ళీ లైన్లో ఉన్నానండి. వాళ్ళు రెండో బండి కనీసం ఆ బళ్ళు తింపుకోకుండా మళ్ళీ ఈ రోడ్డు మీద నుంచి బళ్ళు రన్ ఇస్తున్నారు కానీ ఆ లైన్లో బళ్ళు రానివ్వట్లేదండి. అంటే లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు, మీకు ఇవ్వట్లేదు? లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వట్లేదండి. చేదో 12 రోజులు ట్రిప్కి, ఆ 12 రోజులు 3 రోజులు సరిపోయిందండి. ఎక్స్ట్రా 800 వాడాను. మళ్ళీ నేనే వాటర్ డబ్బులు వేస్తాను. ట్రిప్ పడితే ఏమంటున్నారు మిమ్మల్ని? అసలు ట్రిప్ పడితే మా బళ్ళే జరగట్లేదు కదండి. మా బళ్ళే జరగట్లేదు. మా బళ్ళే అక్కడ లైన్లో అట్టగా ఉన్నాయి. ఇది అటించి పెట్టేస్తున్నారు, ఇటించి పెట్టేస్తున్నారు. మీరు ఇటు పెట్టకూడదని చెప్పి మేము ఆ లైన్లో ఉన్నప్పుడు మీరు ఇటే రావాలని చెప్పేసి మమ్మల్ని ఇటే పంపించారండి. ఇది ఇటు వచ్చినా సరే ఈ లైన్ ఇదే రాయండి, ఇటే వచ్చేస్తున్నారు. కలిసి వాటర్లు కానీ ఆడే ఉన్నారు, ఆడే పంపిస్తున్నారండి. మా బళ్ళు మరి పంపించలేదు.